నాలుగో తేదీ నీతి గెలిచింది, నిజాయితీ గెలిచింది, విశ్వసనీయత గెలిచింది. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో ప్రజలు మరిచిపోతున్నారు కాబట్టి ఏదో హెలికాప్టర్ వేసుకొచ్చి పోయి పోయి నేను అడిగేది ఒకటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్ల దారుణంగా నష్టపోయిన కుటుంబాలు, ఆస్తులు పోగొనుకున్న కుటుంబాలు, ప్రజలు వాళ్ళని పరామర్శించుంటే ఒరి నాయన ఏదో పర్వాలేదో కాస్త జ్ఞానోదయం అనుకుంటాం. పచ్చి నేతుడి దాకా కషాయ వాడిని వచ్చి జైల్లో పరామర్శించి ఓదార్చి పిల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు, సౌమ్యుడు, నిరాడంబరుడు, నిగర్వి, నోట్లు ఏలు పెడితే కొరకలేనివాడు అని స్టోన్ తీసుకొచ్చి లోపల వేసి పెట్టినారు. కోరెడ్డి దంపతి దగ్గర ఏం సిగ్గేస్తుంది ఇట్లాంటి వాళ్ళతో. ఇంకా ఎన్నిసార్లు గెలిపించారు అని మరొకటి గెలిపించారు, నాలుగు సార్లు గెలిపించారంట ఆయన్ని, నాలుగు సార్లు గెలిపించారు. మా చర్లలో హీస్ నోన్ క్రిమినల్. అతని హిస్టరీ షీట్ తీసి చూడండి, ఎన్ని హత్యల కేసుల్లో ఉన్నాయి, వాళ్ళ కుటుంబం పైన ఎన్ని మర్డర్ కేసులు ఉంది. మొన్నటికి మొన్న వైసీపీ అధికారంలో ఉన్న తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని మేకను కోసినటువంటి వ్యక్తి సార్ అతను. ఆ సీన్ చూస్తే మీరు, ఆ ఫోటో చూస్తే మీరు ఓర్చుకోలేరు అంత దారుణంగా ఉంటుంది అతని యాక్టివిటీస్. భయపెట్టి ఈరోజు నీ పాపాలన్నీ పండింది, ఇన్ని వదిలేసి మళ్ళీ ఎలా కాపాడాలి అనే ప్రయత్నమే ఇప్పుడు జగన్. ఇప్పుడు మా నాయకుడు ఢిల్లీలో వెళ్ళి మంత్రుల్ని ప్రజల కోసం కలుస్తున్నాడు. ఈయన జగనన్న ఖైదీల పరామర్శ యాత్ర అనే పథకం స్టార్ట్ చేసినాడు. జగనన్న ఖైదీల పరామర్శ యాత్ర అనే పథకం స్టార్ట్ చేసి మొట్టమొదటిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమయం సరిపోతుంది. అట్లయితే మొత్తం అటు నుండి అటు ఇప్పుడు నెల్లూరు నుండి చిత్తూరుకు వస్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని పరామర్శిస్తాడు. ఓదారుసాడు అన్నా నువ్వు నీ నియోజకవర్గం పోలేకపోతున్నావు, ఏంది కర్మ, నేను కూడా పోలేని పరిస్థితి ఉండదు, ఆడిపోతే బిల్లుల కోసం నన్ను ధరుముకుంటున్నారు, నిన్ను పోతే ప్రజలు ధరుముకుంటున్నారు. యామిని గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మొత్తంగా అంటే కేంద్ర సహకారం ఇప్పుడు చాలా అవసరమైందని చెప్పాలి. పూర్తి స్థాయిలో నివేదించిన 7 ప్రాధాన్యత అంశాలకు సంబంధించి కూడా సరే ఓకే చెప్పినట్లుగానే నిన్నంతా మనకు వార్త. సో మొత్తంగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే ఇవాళ కేంద్ర సహకారం అవసరం. యామిని గారు నా ఆడియో క్లియరా మీకు? యామిని గారు